బాల సౌరి పోటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. గుంటూరు నుండి పోటీ చేస్తారంటున్నారు అభిమానులు. మచిలీపట్నం నుండి బరిలోకి దిగుతారని జనసేన టాక్ వినిపిస్తోంది. అయితే తనయుణ్ణి కూడా అసెంబ్లీ బరిలోకి దింపే యోచనలో బాలసౌరి ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏపీలో రోజు రోజుకు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డారు. సీట్ కోసం ఆశావాహులు అన్ని విధాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. సీట్ రాదనుకుంటే పక్క పార్టీలో ఖర్చీ వేస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి హైదరాబాద్ లో పవన్ ను కలిశారు. త్వరలోనే జనసేనలో చేరనున్నట్టుగా ప్రకటించారు. అయితే బాలసౌరి ఎక్కడి నుండి పోటీ చేస్తారా అనే అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దిగుతారని ఆయన అభిమానులు అంటున్నారు. సిట్టింగ్ స్థానం మచిలీపట్నం నుండే జనసేన బరిలోకి దించుతుందని మరికొంతమంది అంటున్నారు. అసలు ఎంపీ మనసులో ఏముందో మాత్రం బయట పెట్టడం లేదు. కొంతకాలంగా గుంటూరు నివాసం నుండి ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో ఆయన గుంటూరు నుండే పోటీ చేస్తారన్న భావన వ్యక్తమవుతోంది. దీనికి తోడు బాలసౌరితో పాటు ఆయన తనయుడు కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారన్న ప్రచారం ఊపందుకుంది. మచిలీపట్నం ఎంపీ స్థానంతో పాటు అవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని బాలసౌరి అడుగుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ రెండు అంశాలపై స్పష్టత రాలేదు. బాలసౌరి జనసేనలో చేరిన తరువాత టికెట్ విషయంలో క్లారిటీ వస్తుందంటున్నారు అభిమానులు. మా ప్రతినిధి ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు ఈ విషయానికి సంబంధించిన అప్డేట్స్ తో. ఎంపీ రావు జనసేనలో చేరుతారన్న క్లారిటీ ఉన్నప్పటికీ ఎక్కడి నుండి పోటీ చేస్తారు బాలసౌరి అన్న ఉత్కంఠకు మాత్రం తెరపడలేదు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? మచిలీపట్నం వైసీపీ ఎంపీకి రాజీనామా చేసిన తర్వాత, వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత బాలసౌరి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. అయితే ఆయన రెండు ప్రపోజల్స్ ఆయన ముందు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మచిలీపట్నం స్థానం, లేదంటే గుంటూరు. గతంలో గుంటూరు నుంచి కూడా, గుంటూరు జిల్లా నుంచి కూడా ఆయన రెండు మూడు సార్లు పోటీ చేశారు కాబట్టి గుంటూరులో కూడా ఆయనకు బలం ఉంది కాబట్టి గుంటూరు నుంచి లోక్సభ స్థానమైనా మచిలీపట్నం ఎంపీ స్థానమైనా కూడా ఆయన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీని మీద ఇంకా అధిష్టానం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే టీడీపీ కూడా గుంటూరులో టీడీపీ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, అలాగే గల్లా జయదేవ్ ఉన్నారు. అలాగే మచిలీపట్నం నుంచి అయితే గతంలో రెండు సార్లు, ఒకసారి ఎంపీగా గెలిచారు, గతంలో కూడా ఎంపీగా పోటీ చేసినటువంటి కొనకల నారాయణ కూడా ఉన్నారు కాబట్టి సీట్ల సర్దుబాటులో మరి బాలసౌరికి మచిలీపట్నం టికెట్ ఇస్తారా, గుంటూరు టికెట్ ఇస్తారా అనేది కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కలిసిన నెక్స్ట్ డే ఆయన బాలసౌరి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నేను మచిలీపట్నంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి మచిలీపట్నం నుంచి వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్తూనే అవనిగడ్డ నా గుండెల్లో ఉంటుంది అని చెప్పేసి అవనిగడ్డ మీద కూడా కామెంట్ చేశారు. ఎందుకంటే అవనిగడ్డ నుంచి తన కుమారుని కూడా లోక్సభ అసెంబ్లీ స్థానంలో దించాలనే ఒక ఆలోచనలో ఉన్నారు కాబట్టి అవనిగడ్డ మీద కూడా ఆయన వ్యాఖ్యానాలు చూసినట్లయితే ఆయన మచిలీపట్నం నుంచి ఆయన కుమారుని అవనిగడ్డ నుంచి కూడా పోటీలోకి దించాలనే యోచనలో కూడా బాలసౌరి ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీని మీద ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఎంపీ స్థానాలకు సంబంధించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇంకా ఎలాంటి కసరత్తు కూడా చేయలేదు. దీని మీద త్వరలో జనసేన పార్టీలో చేరిన తర్వాత ఆయనకి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద అధిష్టానం నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాలసౌరి అయితే మచిలీపట్నం నుంచే తాను పోటీ చేస్తాను అని ఇండైరెక్ట్గా ఇటీవల మోపిదేవి వచ్చినటువంటి సమయంలో కూడా ఆయన చెప్పారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నాను కాబట్టి నాకు ఎక్కడే బలం ఉంది, ఎక్కడి నుంచే పోటీ చేస్తానని కూడా చెప్పారు. మరి దానికి అధిష్టానం ఒప్పుకుంటుందా లేదా? ఎందుకంటే ఒకటి మా తండ్రికి మచిలీపట్నం లోక్సభ స్థానం ఇచ్చి ఆయన కుమారుడికి పక్కనే ఉన్నటువంటి అవనిగడ్డ అసెంబ్లీ స్థానం ఇవ్వాలన్నా కూడా అది కుదిరే పని కాదు కాబట్టి ఒకవేళ బాలసౌరిని గుంటూరుకు పంపిస్తే కనుక ఆయన కుమారుడు డిమాండ్ ఆయన కుమారుడికి అడుగుతున్నట్లుగా అవనిగడ్డ స్థానము, లేదంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి మరొక స్థానాన్ని కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఆయన జనసేనలో అధికారికంగా జనసేన కండువ కప్పుకున్న తర్వాతనే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన కుమారుడికి ఎక్కడి నుంచి అవకాశం ఇస్తారు అనే దాని మీద అయితే స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆయన మాత్రం మచిలీపట్నం నుంచే పోటీ చేస్తారని చెప్పేసి మచిలీపట్నంలో ఉన్నటువంటి బాలసౌరి అనుచరులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. త్వరలోనే ఆయన ఈ నెల 28 లేదా 29 తేదీలో జనసేనలో చేరబోతున్నారు. చేరిన తర్వాత ఆయన సీటుకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.